ब्रेकिंग न्यूज़ कालेश्वरम निर्माण की संबंधी कीलक आदेश कमीशन चेत की वच्चिनट्लुगा डीपीआर एस्टिमेट डॉक्यूमेंट को माजी केसीआर इटू ఆముదం తెలిపినట్టుగా కమిషన్ కు మాజీ ఈఎన్సీ వెంకటేశ్వరులు డాక్యుమెంటేషన్స్ ను సబ్మిట్ చేశారు. దీంతో పాటు కాళేశ్వరం డిజైన్లు డ్రాయింగ్స్ ను కేసీఆర్ఏ ఫైనల్ చేయమని చెప్పినట్లుగా కూడా వివరాల్లో అందించారు ఆయన. వీటితో పాటు అన్నారం యాక్సెస్ చైన్స్ డాక్యుమెంట్స్ జియో టెక్నికల్ ఫౌండేషన్ టెస్టుల ఆధారాలు కూడా వెంకటేశ్వరులు అందించారు. మూడు బ్యారేజీల వివరణలు కమిషన్ కు అందించారు. ఇప్పటికే కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన కొన్ని కీలక ఆదేశాలను కమిషన్ చేతికి వచ్చినట్లుగా తెలుస్తున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ చెప్పండి, ఇటు డిజైన్ ఫైనలైజేషన్ కానివ్వండి, లేకపోతే డిపిఆర్ ఎస్టిమేట్ డాక్యుమెంట్స్ కానివ్వండి, అన్నీ కూడా ఇటు కేసీఆర్ ఆమోదం తెలిపిన తర్వాతే అవి ఆన్ ఫీల్డ్ లోకి వెళ్ళాయి అనేది ఆయన చెప్తున్న మాట. సో దీనికి సంబంధించి అక్కడ అప్డేట్స్ ఏంటి, ఇక విచారణ చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారు? ఎస్, మొత్తం కాళేశ్వర కమిటీ విచారణలో అయితే ఈసారి రామగుండం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్ల ఏదైతే విచారణ ఉందో అది చాలా కీలకంగా మారిందనే చెప్పుకోవచ్చు. మొదటి రోజు విచారణ సమయంలోనే అనేక ప్రశ్నలకు కేసీఆర్ పేరే చెప్పుకుంటూ వచ్చారు. అనంతరం రెండో రోజు విచారణ జరిపినటువంటి సమయంలో కమిషన్ ఏదైతే తను సమాధానాలు చెప్తున్నారో దానికి సంబంధించినటువంటి రికార్డు తీసుకొని రావాలి, సోమవారం రోజు రావాలి అంటూ కూడా చెప్పింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క ఇంజనీర్లు కేవలం ఓరల్గా మాత్రమే సమాచారం ఇస్తున్నారు, కానీ ఆన్ రికార్డ్గా ఇప్పటిదాకా కమిషన్ దగ్గర ఎటువంటి సమాచారం ఎటువంటి రికార్డ్స్ కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా మీరు ఏమైతే చెప్పారో, ముఖ్యంగా మోడల్స్ డిజైన్స్ కానివ్వండి, ఇవన్నిట్లో ఇవన్నీ మార్చడానికి గల కారణం మోరోర్ మార్చింది, అప్రూవ్ చేసింది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అంటూ కూడా కమిషన్కి ఈఎన్సీ వెంకటేశ్వర్లు చెప్పారు. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని రావాలి అని చెప్పినటువంటి సమయంలో ఈ రోజు ఉదయం విచారణకు వచ్చినటువంటి సమయంలో ఈఎన్సీ వెంకటేశ్వర్లు తనతో పాటు కేసీఆర్ సంతకాలు చేసినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ని కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతం ఏదైతే కాళేశ్వరం కమిషన్ దగ్గర చాలా కీలకమైనటువంటి ఆధారాలు కీలకమైనటువంటి సమాచారం ఉందనే చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు విచారణ కాసేపటి క్రితమే ముగిసింది, తిరిగి రేపు మళ్ళీ విచారించనుంది కాళేశ్వరం కమిటీ. అయితే ఒక్కసారి అసలు కాళేశ్వరం కమిటీ ఏం ప్రశ్నలు అడిగింది, దానికి ఈఎన్సీ వెంకటేశ్వర్లు ఏం సమాధానం చెప్పారు అనేది ఒక్కసారి మనం చూస్తే, డిపిఆర్ ఎస్టిమేట్ డాక్యుమెంట్కు మాజీ కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు ఆ కమిషన్ ముందు పూర్తి డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా దాఖలు చేశారు ఈఎన్సీ వెంకటేశ్వర్లు. కాళేశ్వరం డిజైన్లు డ్రాయింగ్స్ కేసీఆర్ ఫైనల్ చేయమని చెప్పినట్లు మినిట్స్ డాక్యుమెంట్స్ కమిషన్కు దాఖలు చేశారు. అంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే డిజైన్స్ డ్రాయింగ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి కేసీఆరే మార్చమని చెప్పారు, దాని నిర్ణయం కేసీఆరే తీసుకున్నారంటూ మినిట్స్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో కేసీఆర్ చేసినటువంటి సంతకాలతో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని ఇటు కమిషన్ ముందు ఈఎన్సీ వెంకటేశ్వర్లు ఉంచారు. అయితే ఇప్పటికే కమిషన్ వద్దకు కేవలం ఏదైతే కాళేశ్వరమే కాదు అన్నారం యాక్సిస్ చేంజ్ డాక్యుమెంట్స్ కూడా చేరాయి. కమిషన్ ముందుకు జియో టెక్నికల్ ఫౌండేషన్ టెస్ట్లకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా వెంకటేశ్వర్లు తీసుకొచ్చి ఇచ్చారు. మూడు బ్యారేజీలకు సంబంధించిన వివరాలు కమిషన్కి అందించారు. అదేవిధంగా కమిషన్ బహిరంగ విచారణలో ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్లాక్ 7 ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలను కూడా ప్రశ్నించారు. దానికి సంబంధించిన ప్రస్తావన కూడా వచ్చినటువంటి సమయంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కారణంగానే మేడిగడ్డ డ్యామేజ్ అయిందా అంటూ కూడా కమిషన్ విచారించింది. మొన్న అసలు డ్యామేజ్కి గల కారణాలు డిజైనింగ్ వల్ల లోపాలేనా అంటూ కూడా ప్రశ్నించినటువంటి సమయంలో చీఫ్ ఇంజనీర్ అవును అని ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కారణంగానే పిల్లర్ నెంబర్ 7 డ్యామేజ్ అయిందంటూ కూడా కమిషన్ ప్రశ్నించింది. దాంతోపాటు మేడిగడ్డతో పాటు మూడు బ్యారేజీలలో నీళ్ళు ఏవైతే ఉంటాయి వాటిని ఎవరు ఆదేశిస్తే అక్కడ నీళ్లను నిల్వ ఉంచారు అంటూ కూడా కమిషన్ ప్రశ్నించింది. ఈ సమయంలో నాన్ అవైలబిలిటీ ఆఫ్ టైల్ వాటర్ ఆపరేషన్ ఆఫ్ గేట్స్ కారణంగా డ్యామేజ్ అయింది అంటూ కూడా ఈఎన్సీ వెంకటేశ్వర్లు సమాధానం చెప్పారు. అదేవిధంగా మూడు బ్యారేజీల్లో నీళ్లను నింపమని హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆదేశించారు. అంటే అప్పట్లో ఎప్పుడైతే ఇదంతా కూడా వ్యవహారం జరిగిందో అప్పుడు కేసీఆర్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే సీఎంగా ఉన్నారు, సో ఆయననే మూడు బ్యారేజీల్లో కూడా నీళ్లు నిల్వ ఉంచారు అంటూ కూడా ఈఎన్సీ వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రస్తుతం
ఇన్ని రోజులు దాదాపు 7 మంది ఇంజనీర్లను గతంలో ఎంతో మంది ఆఫీసర్లను ఎంతో మంది బ్యూరోక్రాట్స్ ను విచారించినటువంటి కమిషన్ కి ఈ రోజు ఈఎన్సి వెంకటేశ్వర్లు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ మాత్రం చాలా కీలకంగా మారాయి పూర్తిగా కేసీఆర్ ఏవైతే సంతకాలు చేసినటువంటి డాక్యుమెంట్స్ తో పాటు మినిట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సమర్పించారు సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ కమిషన్ 29వ తారీఖు కూడా విచారణ కంప్లీట్ చేయాలి అని చూస్తుంది సో మరి ఆ కేసీఆర్ ని కూడా విచారణ పిలుస్తారా అనేది కూడా ఇప్పుడు ఒక అసంచలనం రేపుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు కూడా కేవలం ఓరల్ వచ్చినటువంటి సమాచారం మాత్రమే ఉంది ఈసారి ఏకంగా తమ వద్ద ఓరల్ ఏదైతే డాక్యుమెంట్స్ ఆన్ రికార్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ ని పిలిచేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరొక వైపు మరికొంతమంది ఇంజనీర్లు అప్పట్లో ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు పేరు కూడా చెప్పారు మరి హరీష్ రావుని విచారిస్తారా కేసీఆర్ ని విచారిస్తారా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది మొత్తానికి అయితే ఇప్పటికే ఎన్డీఎస్ఏ సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా తయారైపోయి మరి కొద్ది రోజుల్లో ఇటు కమిటీకి చేరుకొనుంది మరొక వైపు కాగ్ సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా కమిటీకి చేరుకొనుంది ఇప్పటికే కమిషన్ విచారణ ప్రారంభం కానటువంటి ముందు రోజు ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఇదే బీఆర్కే భవన్ లో విజిలెన్స్ డైరెక్టర్ గా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో కూడా దాదాపు 40 నిమిషాల పాటు పీసీ ఘోష్ చర్చలు జరిపారు పూర్తిగా తమ దగ్గర ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ ఉందో దాన్ని వెంటనే ఫాస్ట్గా కంప్లీట్ చేసి తమకు ఇవ్వాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు సో ఈ నెల 29వ తారీఖు లోపు మేము సబ్మిట్ చేస్తాము అంటూ కూడా కొత్తకోట శ్రీనివాస్ తెలిపారు అదేవిధంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాగ్ రిపోర్ట్ కూడా 29వ తారీఖు వరకు ఏ విధంగా అయినా సరే ఫైనల్ రిపోర్ట్ తీసుకోవాలి దీనికి సంబంధించి పూర్తి కాళేశ్వరానికి సంబంధించినటువంటి విచారణను వైండప్ చేయాలి అంటూ కూడా ప్రస్తుతం కమిషన్ ఆలోచనలో ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆన్ రికార్డ్ డాక్యుమెంట్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఖచ్చితంగా హరీష్ రావుని కేసు కనిపిస్తున్నాయి మరొక వైపు ఇప్పటికే కమిషన్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి విచారణ అయితే కంప్లీట్ చేసింది రేపు ఎవరైనా బ్యూరోక్రాట్స్ ని విచారిస్తుందా అనేది మాత్రం ఇంకా తెలియనటువంటిది మరొక వైపు ఇప్పటికే అసలు వీటన్నిటికీ కూడా ఏదైతే బడ్జెట్ డబల్ అయిందో దానికి సంబంధించి ఆమోదం కానివ్వండి మిగతా ఏదైతే ప్రాసెస్ ఉందో వాటికి ఆమోదం ఎవరు తెలిపారు అని ప్రశ్నించినటువంటి సమయంలో అజయ్ కుమార్ కానివ్వండి ఇతర సుధాకర్ రెడ్డి కానివ్వండి ఇంజనీర్లు చెప్పింది ఏంటంటే అప్పుడున్నటువంటి స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు కాళేశ్వరానికి సంబంధించినటువంటి సెక్రటరీ కూడా వీటికి సంబంధించి ఆమోదం తెలిపారని చెప్పారు సో మరి రేపు ఎవరైనా మాజీ సెక్రటరీలను పిలుస్తారా లేదా ఎవరైనా రాజకీయ నేతలను పిలుస్తారా ముఖ్యంగా ఇందులో ఈసారి మాత్రం విచారణలో భాగంగా ఎవరైతే ఆ సమయంలో కాళేశ్వరం కట్టినటువంటి సమయంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో పాటు ఎవరైతే దీన్ని అపోజ్ చేసినటువంటి ప్రజా ప్రతినిధులు ఉన్నారో వాళ్ళని కూడా విచారించేటటువంటి ఆలోచనలో కమిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రేపు మాత్రం ఇప్పటి వరకు ఇంజనీర్లకు సంబంధించిన విచారణ అయిపోయింది కాబట్టి రేపు రాజకీయ నేతలను కానీ పిలిచి విచారించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికైతే సుదీర్ఘంగా దాదాపు 5 రోజుల నుంచి 2వ దఫా జరుగుతున్నటువంటి కాళేశ్వరం విచారణలో అయితే ఈఎన్సి వెంకటేశ్వర్లు ఇచ్చినటువంటి సమాచారం చాలా కీలకంగా మారింది ఈ సమాచారంతో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాళేశ్వరం అవకతవకలు ఎన్నో మలుపులు కూడా తిరగబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ హేమా.